ముఖ్యంగా మనందరికీ తెలుసు ఈ స్టీల్ ప్లాంట్ అనేది మరి ఎంతో మంది చాగాల పునాదుల మీద ఆరంభమైనటువంటి ప్లాంట్ ఇదేదో మామూలుగా ఏర్పడింది కాదు కొన్ని దశాబ్దాల పోరాటం కొన్ని వేల మంది రైతుల త్యాగం భూమిని ఇవ్వటం రెండోది 32 మంది ప్రాణాలు బలిదానం చేశారు ఈ ఆంధ్ర కాదు ఆంధ్ర రాయలసీమ తెలంగాణ మొత్తం తెలుగు ప్రజలకి ఒక ఎమోషనల్ గా సెంటిమెంట్ గా అటాచ్మెంట్ ఉన్నటువంటి ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీ రెండోది రాష్ట్రానికి గానీ దేశానికి గానీ ఈ 25 30 సంవత్సరాల్లో ఎంతో రెవెన్యూ కూడా ఇచ్చినటువంటి ఫ్యాక్టరీ మరి అలాంటి ఫ్యాక్టరీని ఏకపక్షంగా కేంద్రం ఏదో నష్టాలు వస్తున్నాయని సాగుగా చూపించి దీన్ని ప్రైవేటీకరణ చేయాలన్నప్పుడు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం స్పందించి వెంటనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరిగింది మరి దానికి స్పందన లేదు తర్వాత మరి వారు ఇక్కడికి వచ్చినప్పుడు విశాఖపట్నం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో మరి నేను విజయసాయి రెడ్డి గారు యూనియన్ నాయకులందరినీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిపించడం జరిగింది వారు 20 నిమిషాలు అనుకున్నదే ఒక గంటన్నర సేపు వాళ్ళందరితో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం వారి యొక్క ఆలోచనలు తెలుసుకుంటాం మళ్లీ ఇంకో లెటర్ రాశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అయినా కూడా స్పందన లేదు ముఖ్యంగా ఇక్కడ ప్రజలు గాని కార్మిక సంఘాలు గాని అందరూ సుమారు 163 రోజుల నుంచి 153 రోజులు రిలే నిహారదీక్షలు చేస్తున్నారు ఉద్యమం 163 రోజులు చేస్తుంటే వాళ్ళు ఏమాత్రం కూడా చేయకుంటున్నట్టు కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం మళ్లీ నిన్నేదో ఇంకో స్టెప్ తీసుకున్నారు దీపం వాళ్ళు సో నేను అనేది ఏంటంటే ఆనాడు మనం మెడ్రాస్ స్టేట్ లో కలుసున్నాం అయిపోయింది కర్నూలు వచ్చాం కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాం మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ అనుకు వచ్చాం ఆనాడు పెద్దలు కేంద్రంలో పెద్దలు కాంగ్రెస్ ప్రభుత్వం గాని అపోజిషన్ బీజేపీ గాని మనకు చాలా వరాలు ఇచ్చారు ఏదో అంటారు తెలంగాణ నుంచి రాసుకున్నట్టు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని పెట్టి దాంట్లో ఎన్నో హామీలు ఇచ్చారు ఆ ఇచ్చిన హామీల్లో కనీసం 10% నెరవేర్చలేదు దాంట్లో స్పష్టంగా మనకు స్టీల్ ప్లాంట్ ఇవ్వాలని ఉంది పోలవరం ఉంది ఆనాడు ఢిల్లీ కంటే పెద్ద క్యాపిటల్ కట్టిస్తామని చెప్పారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇలా ఎన్నో హామీలు పెద్దలు ఢిల్లీ పెద్దలు ఇచ్చారు 2014 ఎలక్షన్ అయిపోయింది 2018 ఎలక్షన్ అయిపోయింది రాష్ట్రం విడిపోయి 8 సంవత్సరాలు అయింది వాటి మళ్ళీ ఏదో పుండు మీద కాలం జరిగినట్టు ఈ ఉన్న స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పడం అది విశాఖ ఈ రోజున 13 జిల్లాల్లో అతిపెద్ద నగరం విశాఖపట్నం మనకు ఎక్కువ ఆదాయం వచ్చే నగరం విశాఖపట్నం అలాంటి విశాఖ మహానగరంలో నడి బోర్డున ఉన్నటువంటి ఒక సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేసే ప్లాంట్ని అది భూములు కావచ్చు మిషనరీ కావచ్చు దాని ప్రొడక్షన్ వాల్యూ కావచ్చు ఏదైనా కావచ్చు అది ఒక జాతీయ సంపద అది ప్రధానమంత్రులు వస్తుంటారు మారుతుంటారు కేంద్రంలో ప్రభుత్వాలు మారుతుంటే వస్తుంటాయి కానీ జాతి సంపద జాతీయ సంపదనే ఇలా ప్రైవేట్ వ్యక్తులు తెచ్చుకుంటా పోతే ఆఖరికి భారతదేశం ఇంకేం మిగలవు మరి వాళ్ళకేదో మెజార్టీ ఉంది కాబట్టి మరి ఎంపీలతో అవసరం లేదు కాబట్టి ఇక్కడ పార్టీ బలంగా లేదు కాబట్టి మేము ఏం చేసినా మమ్మల్ని అడిగోడు ఎవరు లేరనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం చేస్తున్నారు అది మంచి పత్త కాదు ముఖ్యంగా ఏ ప్రభుత్వం సరే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తేనే కొద్ది కాలం పాటు మనగలుగుతుంది కానీ అభిష్టానికి వ్యతిరేకంగా చేస్తే దాని పరివేశనాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని తెలియజేసుకుంటూ ముఖ్యంగా సుదీర్ఘంగా ఈ కార్మిక సంఘాలతో చర్చించడం జరిగింది మనం ఏ యాక్షన్ ప్లాన్ ఏం చేయాలని దానికి సంబంధించి ఇక్కడ రిలే హరిదక్షలు కానీ ఇక్కడ ఉద్యమాలు స్థానికంగా కంటిన్యూ చేస్తూ ఈ ఉద్యమ సెగనే ఢిల్లీకి తగలాలంటే ఢిల్లీలో కూడా ఇదే రకంగా ఈ జంతర్ మంతర్ దగ్గర రేపు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మరి పార్లమెంట్ లోపల కానీ పార్లమెంట్ బయట కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ
మేము గాని అందరం కూడా మరి ఈ దీన్ని ఢిల్లీలో కూడా చేయడం జరుగుతుంది. అలాగే మిగిలిన పక్షాలు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మనకేదైనా రాజకీయ అభిప్రాయ భేదాలు ఉంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుందాం కానీ ఈ విషయం వచ్చేటప్పటికి నా దేశం ద్వారకే ఈ తెలుగువాడిగా పుట్టినటువంటి ఎవరో కూడా మన కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలామంది పెద్దలు దీనికి ఉద్యమానికి మద్దతు పలికారు. తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, రాయలసీమ కాదు, ప్రపంచంలో తెలుగు వారందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనే దాన్ని వ్యతిరేకిస్తారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ ప్రైవేటైజేషన్కి మరి పెద్దలు విజయసాయి గారికి దానికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చారు. రేపు కూడా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కూడా ఉంది. దాని విధి విధానాలు ఎలా చేయాలనేది పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా రేపు మా పార్లమెంటరీ పార్టీలో కూడా వారు చర్చించి ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఢిల్లీలో వారు చేయడం జరుగుతుంది. సో తప్పనిసరిగా అన్ని రాజకీయ పక్షాలకి నా విజ్ఞప్తి ఏంటంటే మన యొక్క అభిప్రాయ భేదాలని మన యొక్క స్థానిక ఈ లైక్స్ డిస్లైక్స్ మనం పక్కన పెట్టి అందరం కూడా ప్లాంట్ కోసం మరి ముందుండి పోరాడతామని, దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ మేము ముందుంటామని తెలియజేసుకుంటూ మరి మరొకసారి ఈ కార్మిక సంఘాలు ఈ 120 రోజుల నుంచి ఏదో ఐక్యతోటి జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి వాళ్ళు ఉద్యమం సాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా అదే ఐక్యతోటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ.